జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాపేట గ్రామ విఆర్ఓపై రైతులు కన్నీర చేశారు. భూ సమస్యల పరిష్కారం కోసం వెళితే విఆర్ఓ ముప్ప తిప్పలు పెడుతున్నాడని, ఆఫీసులో లంచం ఇవ్వనిదే పని జరగటం లేదని నవాపేట సిఆర్పల్లె రైతులు మండిపడ్డారు. విఆర్ఓ ఎప్పుడు మధ్యమత్తులో విధులు నిర్వహిస్తాడని, డబ్బులిస్తే భూమిని ఎవరికైనా రాసిస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు గ్రామసభకు వచ్చిన విఆర్ఓ ఆదినారాయణ గదిలో ఉండగా బయట తాళం వేసి నిర్బంధించారు. ఇక ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నవాపేట గ్రామ విఆర్ఓపై రైతులు ఎందుకు ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? గుడ్ ఈవినింగ్ ధనలక్ష్మి. చిట్యాల మండలం నవాపేటకు చెందినటువంటి విఆర్ఓ ఆదినారాయణ కొంతకాలంగా విధులు నిర్లక్ష్యం వ్యవహరిస్తుండటంతో పాటు విధులకు హాజరైన సమయంలో కూడా మద్యం సేవించి విధులకు హాజరవడం, అలాగే రైతులకు అవసరమైనటువంటి పట్టాదారు పాఠ పుస్తకాల జారీలో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నెలల తరబడి బాధితులను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటూ అతను సరిగా ఆఫీసు అందుబాటులో ఉండని కారణంగా ఈరోజు గ్రామ సభకు నవాపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించేటటువంటి గ్రామ సభకు హాజరైనటువంటి విఆర్ఓ ఆదినారాయణను రైతులంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి చిట్యాల ఎంఆర్ఓ షరీఫ్ మొహినుద్దీన్ సంఘటన స్థలానికి చేరుకొని విఆర్ఓ పైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం, రైతులందరికి కూడా తగిన విధంగా న్యాయం చేస్తాం, పెండింగ్ లో ఉన్నటువంటి పట్టాదారు పాస్పోర్ట్లను వీలైనంత త్వరితగతిన అందజేస్తామని హామీ ఇవ్వడంతో విఆర్ఓ ఆదినారాయణ గ్రామస్తులు విడిచిపెట్టారు. గత కొన్ని రోజులుగా విఆర్ఓ విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తూ విధి నిర్వహణను మద్యం సేవించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడనే కోపంతో రైతులందరూ కూడా ఒకసారిగా కన్నీరు చేసి అతన్ని బంధించారు. తహసీల్దార్ తర్వాత అతన్ని విడుదల చేయడం జరిగింది. ధనలక్ష్మి. Yes, thank you, Krishna Prasad.